జగన్మోహన్ రెడ్డి గారికి మీకు మీ గురించి అంతా చెప్తాం. ఎందుకంటే మీకు ఇంకా ఏమైనా స్కీములు ఏమైనా కావాలన్నా మీకు టీ కాఫీలు మధ్యాహ్నం 3 గంటలకు ఏమైనా కావాలన్నా టీ కాఫీలు వాళ్ళేట మరి టూ మచ్ ఇంకా మరి నీకు కావాలా సార్ అయిపోయిందా మీది అయిపోలే తర్వాత డాక్టర్ ఎవరమ్మా నువ్వే కదా డాక్టర్ అయిపోయి ఎవరు ఏమన్నా డాక్టర్కు ఎన్ని మార్కులు రావాలి తెలుసా 100కి 100 రావాలా రాకపోతే ఏమవుతుంది సీట్ రాదు లేదంటే ఇప్పుడు మీకు ఇంగ్లీష్ ముద్ద తెలుగు ముద్ద మీకు ఇంగ్లీష్ ముద్ద అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ చదువుకోమన్నారు కాబట్టి చదువుకుంటారా మీరు రోజు క్లాస్లో ఏం చెప్తారు ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో మాట్లాడు ఇంగ్లీష్ మీడియం నాట్ తెలుగు మీడియం నా ఈ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉందా తెలుగు మీడియం మీరందరూ తెలుగు తెలుగు మీడియం వాళ్ళంతా చేతులు ఎత్తండి తెలుగు చదువుకుంటారు మీరు ఓకే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ఎందుకు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు ఏమైనా చెప్తారా మీకు రాయడానికి వస్తుందా ఇంగ్లీష్లో ఇంగ్లీష్ చదవడం వల్ల లాభం ఏంటి తెలుగు చదవడం వల్ల నష్టం ఏంటి చెప్పండి ఎవరైనా చెప్తా ఇంగ్లీష్ చదవడం వల్ల ఓకే తెలుగు చదవడం వల్ల పరిటాలు ఒకరు పరిటాల్లోనే ఉండాలి ఇంగ్లీష్ చదువుతూ తెలుగు రాష్ట్రాల్లో ఉండొచ్చు ఎట్లా సార్ మరి టూ మచ్ పిల్లలకి నేర్పేది ఏర్పడి వాళ్ళకి భయపెడుతున్నారు మొత్తం భయపడగలరు వాళ్ళ బుట్టిని అడుగుతున్నాం లేదు పిల్లలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో బతకొచ్చు అదే ఇంగ్లీష్ చదువుకుంటే ఇతర కంట్రీ బయట రాష్ట్రాలకు ఇంగ్లీష్ అనేది చదువుకోవడం వల్ల మీకు బాగా ప్రొనౌన్సేషన్ రావాలి ప్రొనౌన్సేషన్ ఒక పదాన్ని చెప్పు అది కూడా టోటల్లీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఎవరు చెప్పు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ గౌరవ జగన్మోహన్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనాలా నీకంటే పెద్దోడా చిన్నోడా ఆయన అప్పుడు ఎందుకు పెడతావు ఆనరబుల్ అనాలా ఇప్పుడు మీ ఫాదర్ ఏమంటావు జై జగన్ ఎందుకు నీకు గుడ్డు పెడుతున్నావు అని జగన్ అంటారు గుడ్డు పెట్టకపోతే నీకు గుడ్డు తీసేస్తా అంట డబ్బు జగనేనా వెరీ గుడ్ వెరీ గుడ్ మీరు ముగ్గురు జగనే మంచి చంద్రబాబు నాయుడు మంచోడా జగన్మోహన్ జగన్ మంచోడండి మీ అభిమాన హీరో ఎవరు చెప్పు ఎన్టీఆర్ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఎవరు చెప్పు పవన్ కళ్యాణ్ కాబోయే ముఖ్యమంత్రి అవుతాడా కాడా చెప్పు మీరందరూ అవుతారంటారా వచ్చి ఏం చేస్తాడు ఆయన సినిమాలు తీసుకుంటాడు మీకు సినిమా తీసుకుంటాడు ఓకే ఓకే అమ్మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను మీరందరూ అంతేనా ఓకే అమ్మా థ్యాంక్ యూ క్లాస్కి పోండి మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడు మాట్లాడతాం మళ్ళీ ఇక్కడ మీటింగ్ వచ్చినప్పుడు వస్తాం.